అవెన్యూ రియాలిటీ వారి సెరీన్ హోమ్స్ 4 BHK విల్లాస్ కమ్యూనిటీ. మన విజయవాడ ఇరుపుగల్లులో 8 ఎకరాల విస్తీర్ణంలో 81 lakhs BHK విల్లాస్. ప్రశాంతమైన జీవితాన్ని అనుభవించే అద్భుత ప్రదేశం. సెరీన్ హోమ్స్ 9533894894. నారా చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయ్యి 52 రోజులు దాటింది. ప్రతిరోజు కూడా అనేకమైన అవాస్తవాలు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి జైలు వరకు కూడా అనేకమైన అవాస్తవాలు ప్రచారం చేశారు. ఆయన మెడికల్ రిపోర్ట్లో కూడా తప్పుల తడకతో మెడికల్ రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓ పక్కన డిహైడ్రేషన్ అవుతుందని చెప్తూ 1 kg బరువు పెరిగారని చెప్పడం, అంటే వైద్యులు ఇచ్చిన రిపోర్టును కూడా తారుమారు చేయడానికి ఈ ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసిందో, దానికోసం ఎంత ఒత్తిడి పెట్టిందో మనకి అర్థమవుతా ఉంది. కానీ ప్రజల్లో ఒకే ఒక చర్చ, ఆయన 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారు, ఎన్ని కుటుంబాలకి ఒక తండ్రిగా ఆ పిల్లల్ని మంచి స్థానంలో పెట్టారు, ఎన్ని కుటుంబాల్లో మధ్యతరగతి లేదా పేదవారు అన్ని కుటుంబాల్లో కూడా పిల్లల భవిష్యత్తు తానే ఒకడై అందరి భవిష్యత్తు తీర్చారని చెప్పి ఒక తండ్రి చెప్పుకున్నది, తల్లి చెప్పుకున్నది, ఆ బిడ్డ చెప్పుకున్నారు. ప్రత్యేకంగా ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మన ఒక ఆయన చెబుతా ఉన్నాడు, స్కిల్ డెవలప్మెంట్ అంటే ఇంజనీర్లకే కాదు, టాపీ పని చేసుకునే నాకు కూడా అక్కడ స్కిల్ డెవలప్మెంట్ పెట్టి నాకు ఆ వర్క్ నేర్పారని చెప్పి ఒక టాపీ చేసే మేస్త్రి చెప్పడం జరిగింది. ఇవాళ మరిచిపోయిన చాలామందికి గుర్తు చేశారు చంద్రబాబు గారు ఈ పని చేశారు. నిన్న గచ్చిబౌలిలో ఒక మీటింగ్ పెట్టినా లేదా అమెరికాలో పిల్లలందరూ రోడ్డు మీదకి వచ్చినా ఎక్కడ చూసినా కూడా ఇదంతా చంద్రబాబు గారు పుణ్యమయ్య అమెరికాలో నివాసం ఏర్పాటు చేసుకున్నామని చెప్పి చెప్పే పరిస్థితి ఉంది. అదే దుబాయ్, కువైట్ సుమారు 104 దేశాల్లో ఈ రోజున చంద్రబాబు గారిని స్మరించుకోవడం జరిగింది. మనం చూసాం జగన్మోహన్ రెడ్డి గారు కూడా జైలుకి వెళ్ళారు. ఆయన జైలుకి వెళ్ళినప్పుడు ఈయన అనేకమైన అక్రమాస్తులు సంపాదించాడు అందుకే జైలుకి వెళ్ళాడని చెప్పుకున్నారు. ఆయన అభిమానులు కూడా చెప్పారు, ఆయనకి వేరే అభిమానులు ఏం చెప్పారంటే తింటే తిన్నాడు ఎవరు తినలేదు అన్నారే తప్ప మావాడు తినలేదని ఒక్క ఒక్కడ మొగుడు మాటం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు గారికి తేడా. చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. ఆయన ఇంతమంది పిల్లల భవిష్యత్తు, 100,000 మంది పిల్లల భవిష్యత్తు, తెలుగు వారి పిల్లల భవిష్యత్తుకి దారి చూపిస్తే ఆయన అరెస్ట్ చేస్తారా అని చెప్పి అడిగారు తప్ప తింటే తిన్నారులేని ఎక్కడ కూడా అనలా జగన్మోహన్ రెడ్డి గారిని అన్నట్టుగా. జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళిన 16 నెలల పాటు కూడా, ఆఖరి 2014 జరిగే ఎన్నికలప్పుడు కూడా, 2019 జరిగే ఎన్నికలప్పుడు కూడా తింటే తిన్నాళ్ళండి, చాలామంది తిన్నారు, మావాడు తిన్నాడని ఆయన అభిమానులు అన్నారు. ఆయన వ్యతిరేకులైతే ఈయన ఆర్థిక ఉగ్రవాది, దీనివల్ల సమాజం చెడిపోద్ది, ఇలాంటి వాడికి ఓటు వేయొద్దని చెప్పి ఆ రోజున చెప్పారు, ఈ రోజున చెప్పారు. సరే ప్రజలు ఒకసారి ఓటు వేయలేదు, తర్వాత వేశారు, అది వేరే సంగతి. ఈ రోజున బెయిల్ వచ్చింది, ఖచ్చితంగా అది ఇవాళ కాదు రేపైనా వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే ఆయనకున్న సైకో మనస్తత్వంతో ఎలక్షన్ అయ్యేదాకా కూడా ఈయన లోనే పెట్టడానికి ఆయన ప్రయత్నం చేస్తారు, ఖచ్చితంగా సఫలీకృతమని అవుతామని ఆయన అనుకున్నాడు. కానీ ఏది ఎవరి చేతుల్లోనూ ఉండదు. కొంతవరకు ఏదన్నా నీ అధికార దర్పణంతో అధికార మతంతో కొంత ఏమైనా చేయగలుగుతారేమో, కానీ నిజాన్ని ఎప్పుడు కూడా దాయలేరు. కొంచెం ఆలస్యమైనా నిజం నిజంగానే బయటపడుద్ది, తప్పు చేసింది ఎవరు, తప్పు చేయింది ఎవరో కూడా తెలిసిపోద్ది. అందువల్ల ఇవాళ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగమే నిజాన్ని సత్యాన్ని కాపాడుతుందని ప్రగాఢమైన నమ్మకంతో మేము ఉన్నాం. అదేవిధంగా ఈ రోజున ఆ రాజ్యాంగమే చంద్రబాబు గారికి బెయిల్ ఇప్పించిందని కూడా అనుకుంటూ మరొక్కసారి అంబేద్కర్ గారికి మరి నమస్కారం తెలియజేస్తూ, నువ్వు రచించిన రాజ్యాంగం వల్ల ప్రజాస్వామ్యం కొంచెమన్నా బతుకుంది, లేకపోతే ఇలాంటి రాక్షసుల చేతుల్లో ప్రజాస్వామ్యం అనేది లేకుండా ఏదైతే దేశాల్లో నిరంకుశితంలో రోజు కాల్పులు సంపులాటలు రోడ్ల మీద శవాలు పడుండే ఇతర దేశాల్లో అలాంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడేది. అంబేద్కర్ గారు రాజ్యాంగం ఒకటే మనల్ని కాపాడగలుగుతుందని కూడా ప్రగాఢంగా నమ్ముతూ మరొకసారి ప్రజలందరూ కూడా ఆయన కోసం ఈ 50 రోజులు పట్టి పడ్డ ఆవేదన, ఆ బాధ, ఆయన రావాలని పూజలు చేసిన విధానం, వీటన్నిటి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా మనస్ఫూర్తిగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తూ ప్రజలందరూ కూడా ఆయన యొక్క విడుదలవుతున్న సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను.